ఏమేం సమస్యలు ఉన్నాయి రామచంద్రపురంలో కానివ్వండి భారతీ నగర్ డివిజన్ లో అంటే ఏం చెప్తారు? రామచంద్రపురంలోనే ఒక ఫంక్షన్ హాల్ ఉంది, కాచిరెడ్డిపల్లి ఫంక్షన్ హాల్. అంటే దానికి నిధులు ఇప్పటివరకు ఎన్నిసార్లు రిలీజ్ అయినాయి, మీరు ఏం చేసిరు? అదేవిధంగా మంచినీటి సమస్య కానీ, రామచంద్రపురంలోని డ్రైనేజ్ సమస్యలు అనేక విధాలుగా ఉన్నాయి. బలరాం గారు ఈ విద్యార్థులకి సంబంధించిన సమస్యలను లేవనెత్తే విషయంలో ఎవరైతే ప్రైవేట్ కళాశాలలు కానివ్వండి పాఠశాలల యాజమాన్యాల దగ్గర డబ్బులు వసూలు చేస్తారు అని చెప్పి ఒక ఆరోపణ వినిపిస్తుంది. ఎవరిస్తారండి డబ్బులు? నా జీవితం తెరిచిన పుస్తకం. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎవరైతే ఈ ఆరోపణలు చేస్తూ నిరూపించాలి. ఈ పరిశ్రమల వాళ్ళకి సంబంధించి పరిశ్రమలను బెదిరించి వాళ్ళ దగ్గర కూడా ఎంతో కొంత వసూళ్లు చేయటంలో యువ నాయకులు ఆరితేరిపోయారు అని చెప్పి ఒక ఆరోపణ వినిపిస్తుంది. నేను సంపాదించే దాంట్లో ఒక 10 రూపాయలు సంపాదిస్తే దాంట్లోకి వెళ్ళి ఒక 5 రూపాయలు ప్రజలకు సేవ చేస్తే కానీ, వాళ్ళ తరపున కొట్లాడి సమస్య పరిష్కరించే విధంగా నేను ముందు పోతే కానీ ఇలాంటి పనులు అయితే నేను చేయనని చెప్పేసి నేను సూటి చెప్తాను. జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే రేపు రాబోయే రోజుల్లో పార్టీ దృష్టిని ఆకర్షించేందుకే ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారా బలరాం గారు అంటే ఏం చెప్తారు? మేము ఇది గత 5 సంవత్సరాలు చేస్తున్నాం. అంటే నేను ఈ ఎన్నికల దృష్ట్యా చేస్తున్నా అని చెప్పేసి అంటే ఎవరు నమ్మరు, నవ్వుతారు ఎవరైనా. రేపు రాబోయే రోజుల్లో ఏమన్నా చూడబోతూ ఉన్నామా బలరాం గారిని యాక్టివ్ పాలిటిక్స్లో? అంటే ప్రజలకు సేవ చేసే భాగ్యం కలగడం నా జీవితాంతం నేను రుణపడి ఉంటానని చెప్పేసి ఈ యొక్క ప్రజలకు నేను మీ ద్వారా తెలియజేసుకుంటాను. బలరాం గారు చేసే కార్యక్రమం అంటే ఇంకొక ఆయనకి నచ్చదు, ఇంకొక ఆయన కార్యక్రమం చేస్తే బలరాం గారికి నచ్చదు అన్న చందంగా రాజకీయాలు నడుస్తున్నాయి అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. అన్ని పార్టీలలో ఉంటుంది, ఇది కొత్త బీజేపీలో అని మనం చెప్పడానికి ఏముండదు. కాకపోతే సమన్వయ లోపం అనేది లోపించకుండా మనమంతా కలిసి పనిచేసినప్పుడు మన భారతీయ జనతా పార్టీ ముందు పోతుంది. మరి రాబోయే రోజుల్లో ఒకవేళ మీకు పార్టీ అవకాశం ఇస్తే మరి మీకు ఎలా ముందుకు సాగబోతూ ఉన్నారు, ఎలా నెగ్గుకు రాగలరు ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఏం చెప్తారు? ఈ రోజులలో డబ్బు లేని రాజకీయం అయితే ఎక్కడ లేదు, కానీ డబ్బు లేకుండా ఒక రాజకీయం అనేది నేను చేసి చూపిస్తాను. నా పుట్టుక ఒక సామాన్యమైనది కావచ్చు, కానీ నా మరణం అనేది ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా నేను నా కార్యాచరణ ఉంటుంది.